హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కర్ణాస్టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మరిన్ని వీడియోలో మీ అందరికి తెలిసిందే, ప్రైమ్ డే సేల్స్ అయితే నడుస్తున్నాయి అమెజాన్ సైట్లో. సో ప్రస్తుతానికి జూలై 26, 27 తారీఖు ఈ రెండు తేదీల్లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో స్టాక్ క్లియరెన్స్ సేల్స్ అని చెప్పని వీళ్ళే క్లియర్ కట్గా అయితే మనకి ఇక్కడ బ్యానర్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కొన్ని ఫోన్స్ మీద ఒక సెలెక్టెడ్ 4-5 బ్రాండ్స్లో అండ్ నెక్స్ట్ 4-5 మొబైల్స్ మాత్రమే మనకి వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపించింది. సో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏ మొబైల్స్ మీరు స్కిప్ చేయాలనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, నేను రికార్డ్ చేసిన డేట్ వచ్చేసరికి జూలై 25, టైం తీసుకున్నట్లయితే 3:05 అయితే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మిడ్ నైట్ 3:00 అర్ధరాత్రి 3:00 అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు రివీల్ అయిన ప్రైసెస్ మాత్రమే ఇవి. 26 తారీఖు నేను మళ్ళీ నైట్ అయితే ఒకసారి చెక్ చేస్తాను. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రైజెస్ అయితే రివీల్ చేయాల్సిన మొబైల్స్ ఇంకొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. రియాలిటీలో చూసుకున్నట్లయితే వన్ప్లస్ నాట్ సిఈ 5G ఫస్ట్ ఫోన్ 23,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. దీని యాక్చువల్ ప్రైస్ కూడా అంతే 23,000 రూపాయలే. సో దీని మీద డిస్కౌంట్ ఏమీ లేదు. సో మాక్సిమం అన్ని మొబైల్స్ అలానే ఉన్నాయి. సో నెక్స్ట్ మొబైల్ చూసుకునే ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఒకవేళ అమెజాన్ ఈ ప్రైమ్ డే సేల్స్లో కానివ్వండి, నార్మల్ అమెజాన్ సైట్లో మీరు ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నప్పుడు ఈ అమెజాన్లో ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఒకవేళ లింక్స్ లేకపోతే మాత్రం మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్లో అడగండి. వాటికి సంబంధించి లింక్ అయితే నేను మీకు కామెంట్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఐడి కర్ణాటెక్. సో అక్కడ మీరు ఒకవేళ అడిగినా సరే మీ ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్కి సంబంధించి లింక్ అయితే నేను ఇస్తాను. ఆ లింక్ని యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. పెద్ద కమిషన్ అయితే అంటే కమిషన్ వస్తుంది, పెద్ద ఎక్కువ అయితే రావు. ఒక 25 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ బిలో అయితే మనకి కమిషన్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. మొబైల్ ఫోన్ తీసుకుంటే ఒక 100 రూపీస్ వరకు కమిషన్ వస్తుంది అంతే. సో చిన్న క్రియేటర్స్ యొక్క రెవెన్యూ మీ అందరికీ తెలిసిందే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అఫిలియేట్ ద్వారా అయినా సమ్వాట్ ఛానల్ గ్రో చేసుకోవడానికి సమ్వాట్ అయితే హెల్ప్ అవుతుంది. సో హెల్ప్ చేస్తారని భావిస్తూ సెకండ్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే Redmi 9A 6799 ఉంది. 200 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే 7,000 రూపాయల్లో అందుకంటే మంచి మొబైల్స్ ఉన్నాయి. సో వాటి గురించి తర్వాత చెప్తాను. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M51 ఉంది 20,000 రూపాయలకి. ఇది స్టాక్ క్లియరెన్స్ సేల్ అని చెప్పుకోవాలి. అవుట్డేటెడ్ మొబైల్ మీద మీరు సామ్సంగ్ హ్యూజ్ ఫ్యాన్ అయి ఉండి 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోనే కానీ కావాలనుకుంటే గెలాక్సీ F62 ఉంది. అదప్పుడప్పుడు మీకు 17,000-18,000 కూడా వస్తుంది. బయట రిలయన్స్ డిజిటల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది, దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ Note 10 Pro Max ఉంది 20,000 రూపాయలు పెట్టారు. దాని యొక్క యాక్చువల్ ప్రైస్ కూడా అంతే. సో నో డిస్కౌంట్ ఉంది దాట్. అండ్ OnePlus 9R 5G ఉంది 40,000 రూపాయలు. సో దాని ప్రైస్ కూడా యాక్చువల్ ప్రైస్ అదే, పెద్ద డిస్కౌంట్ అయితే లేదు. అండ్ Mi 11X 5G ఉంది 28,000 రూపాయలు. దాని ప్రైస్ కూడా సేమ్ యాక్చువల్ ప్రైస్ అది, దాని మీద డిస్కౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు. M31S ఉంది, ఇది అవుట్డేటెడ్ మొబైల్, బెటర్ టు స్కిప్. అండ్ iPhone 11 ఉంది మన లిస్ట్లో మొట్టమొదటి మొబైల్ అని చెప్పుకోవాలి. 48,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది iPhone 11. మీకు అది నార్మల్గా అయితే 52,000 రూపాయలు 51,000 రూపాయల దాకా ఉంటుంది, 2-3,000 డిస్కౌంట్. సో ఒకవేళ మీరు iPhone 11 తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 48,000 రూపాయలు 150,000 తీసుకోవాలనుకుంటే మాత్రం iPhone 11 64GB మీకు బెస్ట్ వేరియంట్ అవుతుంది. అండ్ Note 10S 14,000 రూపాయలు ఉంది. సో దాని యాక్చువల్ ప్రైస్ కూడా అంతే, బెటర్ టు స్కిప్ దట్. నెక్స్ట్ OnePlus 9 5G ఉంది 50,000 రూపాయలు సేమ్ ప్రైస్. సో దాని మీద డిస్కౌంట్ లేదు. Note 10 Pro 18,000 సేమ్ ప్రైస్. Redmi 9, అసలు 9 సిరీస్ వద్దు రెడ్మీలో. అండ్ గెలాక్సీ M32 14,000 రూపాయలు ఉంది. అది మనకి హిలో G80 ప్రాసెసర్తో వస్తుంది, వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అప్డేటెడ్ మొబైల్ అండ్ ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్. M42 5G ఉంది 22,000 రూపాయలకి. సో ఒకవేళ మీరు సామ్సంగ్ ఫాలో అయ్యారు అయ్యండి 22,000 రూపాయల్లో మీరు M42 5G అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 5G డివైస్ మాత్రమే కావాలనుకుంటే, లేకపోతే ఇంకా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. పక్కనే ఉంది IQ Z3 5G 20,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. దానికంటే బెటర్ ప్రాసెసర్ వస్తుంది, Snapdragon 768 5G ప్రాసెసర్తో వస్తుంది. కాబట్టి అది చూస్ చేసుకోవడం బెటర్ మీరు. సో 19,990 ఉంది, డిస్కౌంట్ అయితే ఏమీ లేదు. నార్మల్ దాని యాక్చువల్ ప్రైస్ 20,000 రూపాయలు. అండ్ Redmi 9 Power ఉంది మీకు 11,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. కాకపోతే దాన్ని స్కిప్ చేయండి, అవుట్డేటెడ్ మొబైల్. అండ్ TechnoSpark అసలు దాన్ని తీసేసేయండి. అండ్ OPPO A31 ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్, OPPO F17 అవి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు Samsung Galaxy Note 20 ఉంది మన లిస్ట్లో సెకండ్ మొబైల్, వాల్యూ ఫర్ మనీ 55,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో ఆండ్రాయిడ్ ఫోన్స్లో నోట్ సిరీస్ కోసం మీరు చూసినట్లయితే 55,000 రూపాయల్లో అదొక మంచి డీల్ అయితే అవుతుంది Note 20 అనేది. అండ్ iPhone 12 Pro 105,900 ఉంది, అంటే 106,000 రూపాయలు ఉంది. ప్రస్తుతానికి దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 112,000-13,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఒక 6,000 రూపాయలు అయితే డిస్కౌంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. థర్డ్ డివైస్ మన లిస్ట్లో. అండ్ నెక్స్ట్ Redmi Note 10 ఉంది 13,000 రూపాయలు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, యాక్చువల్ ప్రైసే అంత. M12 స్కిప్ చేయండి, 9 Prime స్కిప్ చేయండి, Note 9 స్కిప్ చేయండి. RZO 30A 9,000 రూపాయలు అయితే ప్రైస్ ఉంది, దాని మీద డిస్కౌంట్ అయితే ఏమీ లేదు. కాకపోతే 10,000 రూపాయల లోపల ఒక మంచి ఫోన్ ఏదైనా ఉందంటే Realme RZO 30A అని చూస్ చేసుకోవచ్చు. MediaTek G80 5 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే డిస్కౌంట్ ఏమి లేదు. అండ్ Realme C11 6,700 రూపాయలు ఉంది.
సో 6,700 రూపాయల్లో మీరు ఆ మొబైల్ అంటే మీకు ఒక 300 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది అంతే. మీకు ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలనుకుంటే 7,000లో తీసుకోవచ్చు. M11 స్కిప్ చేయండి, వివో Y20 అసలు స్కిప్ చేసేసేయండి, నోకే G20 వద్దు, M02 వద్దు, M02S వద్దు, టెక్నో స్పార్క్ 7 అసలు అవేమి వద్దు. ఇంకా స్క్రాప్ మొత్తాన్ని ఒక దగ్గర అయితే పెట్టారు, స్పార్క్ 7, A15S, ఒప్పో, వివో Y20, లావా, ఐటెల్ ఫీచర్ ఫోన్స్ ఇవన్నీ స్క్రాప్ అని చెప్పుకోవాలి. సో వాటిని అన్నింటిని ఐ మీన్ బెటర్ టు స్కిప్, అవన్నీ స్కిప్ చేసేయండి. అండ్ ప్రైస్ కూడా 12,000 13,000 అయితే పెట్టారు, సో అవన్నీ దూరంగా ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ మీద 70% ఆఫ్ అంటున్నారు. బ్యానర్ మాత్రం మనకి ఎంఐ, ఆంబ్రెన్, ఫిలిప్స్, OnePlus ఇవన్నీ ఇచ్చారు కానివ్వండి, కాకపోతే ఆ ఆఫర్ మాత్రం ఓన్లీ ఆంబ్రెన్, అర్బన్ ఇలాంటి చీప్ కంపెనీస్ మీదే ఉన్నాయి. ఎంఐ, ఫిలిప్స్ ఆర్ OnePlus ఇలాంటి బ్రాండ్స్ మీద మనకి డిస్కౌంట్ ఏం లేదు, యాక్చువల్ ప్రైజెస్ మాత్రమే నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ M31 ఉంది, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు ఉంది, 6 GB, 128 GB. మీరు గేమింగ్ ఇట్లాంటివి ఏమి చేయరు, మోడరేట్ యూసేజ్ అనుకుంటే మాత్రం సామ్సంగ్ ఫాలోవర్ అయితేనే M31 తీసుకోండి, ఆర్ఎల్స్ అది చాలా అవుట్డేటెడ్ మొబైల్, అది వదిలేస్తే బెటర్. అండ్ MI 10i 5G ఉంది, 22,000 రూపాయలు పెట్టారు, 1,000 రూపీస్ ఆఫ్ అయిందని చెప్పుకోవాలి, దాని యాక్చువల్ ప్రైస్ 23,000 రూపాయలు ఉంటుంది. సో 22,000 రూపాయలకి అయితే పెట్టారు. 108 MP కెమెరా అనేది దాంట్లో స్పెషాలిటీ, 5G ప్రాసెసర్ వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఒప్పో A74 5G ఆ మొబైల్ అసలు దాని దగ్గరకు వెళ్ళమాకండి, స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్, 18,000 రూపాయలు పెట్టడం జరిగింది, సో దాన్ని స్కిప్ చేయండి. అండ్ Note 9 Pro 13,000 రూపాయలు స్కిప్ చేయండి. అండ్ ఫిఫ్త్ ఫోన్ ఆఫ్ అవర్ లిస్ట్ రియల్మీ X7 కమ్స్ విత్ 18,999. సో ప్రస్తుతానికి 1,000 రూపాయలు డిస్కౌంట్ ఉందని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ డివైస్ మీద కూడా మనకి 20,000 రూపాయలు అయితే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు 19,000 రూపాయలకు వస్తుంది కాబట్టి, సో దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ వివో V21 ఇవ్వద్దు, గెలాక్సీ A12 వద్దు, అండ్ టెక్నో వద్దు, వివో వద్దు, వివో, ఒప్పో, వివో Y73, A54, A72, A20T ఇవేం స్కిప్ చేయండి. అండ్ Narzo 30 ఉంది, దాని యాక్చువల్ ప్రైస్ కూడా అంతే, 12,800 రూపాయలు, సేమ్ ప్రైస్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్సెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, TWS ఇయర్ఫోన్స్ అండ్ నెక్ బ్యాండ్స్ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చిన్న డిస్కౌంట్ అయితే ఉంది, అది కూడా 100 రూపీస్ మాత్రమే. ఆ 100 రూపీస్ డిస్కౌంట్కి వీళ్ళు 70% ఆఫ్ అనేది పెట్టారు, పెద్ద అనిపించట్లేదు. కాకపోతే ఆంబ్రెండ్కి సంబంధించి ఈ నెక్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి మీద 70% ఆఫ్ మీద స్టాక్ క్లియరెన్స్ చేసుకోవడానికి అమ్ముతున్నారు. అండ్ జెన్యున్ ప్రొడక్ట్స్ మీద మాత్రం 100 రూపాయలు మాత్రం డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ ప్రీమియం కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మనకి OnePlus 9R 9 Pro 5G ఉంది, 65,000 రూపాయలు, సో దాన్ని సేమ్ ప్రైస్ అదే యాక్చువల్ ప్రైస్, దాని డిస్కౌంట్లో మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 9 Pro ని OnePlus 8T 5G ఉంది, 39,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఈవెన్ OnePlus 8T 5G చూస్ చేసుకునే కంటే మీరు OnePlus 9R తీసుకోవచ్చు, 40,000 రూపాయలు పెట్టి మీకు అది స్నాప్డ్రాగన్ 870తో వస్తుంది, 865 ఇంకా అప్డేటెడ్ మొబైల్ అది. అండ్ నెక్స్ట్ iQOO 7 5G ఉంది, 32,000 రూపాయలు, సేమ్ ప్రైస్, దాని మీద డిస్కౌంట్ ఏమీ లేదు. ML 11X Pro 40,000, దాని మీద డిస్కౌంట్ ఏం లేదు. iQOO 7 Legend 5G మీద కూడా 40,000 రూపాయలు పెట్టారు, దాని మీద డిస్కౌంట్ ఏం లేదు. iPhone XR ఉంది 38,000 రూపాయలకి. మీరు స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 40K, నెక్స్ట్ నేను గేమింగ్కి ఒక మంచి ఫోన్ చూసుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు iPhone XR అయితే చూస్ చేసుకోవచ్చు, 38,000 రూపాయలకి అయితే లభిస్తుంది కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో మనకి పవర్ బ్రేక్స్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన iPhone 11 కానివ్వండి, iPhone కి సంబంధించి ఏ డివైస్ అయినా సరే ఈ ప్రైమ్ డే సేల్స్లో మనకి పవర్ బ్రిక్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ డేటా కేబుల్తోనే వస్తున్నారు, గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ Vivo X60 Pro Plus ఉంది, 70,000 రూపాయలు ఉంది, సో దాని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్, దాని మీద డిస్కౌంట్ ఏమీ లేదు. అండ్ iPhone 12 Pro Max ఉంది, 116,000 రూపాయలు ఉంది, దాని యాక్చువల్ ప్రైస్ వచ్చరికి మనకి 125,000 రూపాయలు ఉంటుంది, 10,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు, 9,000 నుంచి 10,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు iPhone 12 Pro Max మీద, 7th డివైస్ ఆఫ్ అవర్ లిస్ట్. అండ్ Galaxy S20 FE 5G ఉంది, 48,000 రూపాయలు ఉంది, సో ఆ బడ్జెట్లో ఇప్పుడు మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి, సో యాక్చువల్గా దాని మీద ప్రైస్ కూడా ఏం డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అండ్ X60 38,000 రూపాయలు ఉంది, సో దాని మీద కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, అది స్కిప్ చేయండి 38,000 రూపాయల్లో. లేదు కెమెరా నా ప్రయారిటీ అనుకుంటే తీసుకోవచ్చు. S21 Ultra 5G ఉంది, 106,000 రూపాయలు, సేమ్ ప్రైస్, Reno 5 Pro 5G సేమ్ ప్రైస్, A72 సేమ్ ప్రైస్, A72 స్కిప్ చేస్తే బెటర్. ఆ బడ్జెట్లో మనకి Poco F3 GT అండ్ OnePlus Nord 2 లాంటి ప్రీమియం ఫోన్స్ వస్తున్నాయి. V20 FE 5G స్కిప్ చేయండి, F19 Pro స్కిప్ చేయండి, Galaxy Fold 2 స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంతే గైస్ ప్రస్తుతానికి వీళ్ళు ఆఫర్ చేసిన అండ్ నెక్స్ట్ వీళ్ళు రివీల్ చేసిన ప్రైజెస్ అయితే. సో ప్రస్తుతానికి మనకి ఇప్పుడు వరకు రివీల్ అయిన డివైస్ ఇప్పుడు వరకు రివీల్ అయిన ప్రైజెస్ అయితే ఇవి. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారని భావిస్తున్నాను. సో ఆల్రెడీ నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను, ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలనుకున్నా మాత్రం కమెంట్ చేయండి, లింక్ తీసుకొని పర్చేజ్ దగ్గర ట్రై చేయండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.